టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి వాట్ టు ప్యాక్ ఇన్ హాస్పిటల్ బ్యాగ్ అండి. హాస్పిటల్ బ్యాగ్లో ఏమేం ప్యాక్ చేసుకోవాలి, ఏమేం ఎసెన్షియల్స్ యూజ్ అవుతాయి మీకు, సో దాని గురించి నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమైతే సీసెక్షన్కే కానీ నార్మల్ డెలివరీకే కానీ ఏదైనా సరే మీరు ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేసి నేను చూపిస్తానన్నమాట. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నేను ఇలానే తీసుకెళ్ళానండి. నాకు తీసుకెళ్ళాను, వాళ్ళు ఇస్తారో లేదో అనేసి ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాను, బట్ వాళ్ళు నాకు ఇచ్చారు. బట్ నా ఫ్రెండ్స్ సేమ్ అదే టైంలో వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ క్యారీయింగ్ ఉండే, వాళ్ళు కూడా డెలివరీ ఉండే, బట్ వాళ్ళకి ఇవ్వలేదన్నమాట అన్నీ. బట్ నాకైతే ఇచ్చారు, సో నాకు అప్పుడు అంత యూస్ఫుల్ అవ్వలేదు. బట్ ఈసారి యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి బాగాలేదు, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి. సో అన్నీ వాళ్ళే ఇవ్వాలని ఏం లేదు, వాళ్ళకి వెళ్ళి ఇచ్చిన అయ్యపోయినా మనం క్యారీ చేస్తే ఇంకా బెటర్ అండి. ఎందుకంటే మనం తీసుకెళ్ళేది చాలా సేఫ్ సైడ్గా ఉంటుంది కాబట్టి, మనది మనం యూజ్ చేసుకుంటే ఇంకా చాలా చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అలా అని నేను ఫీల్ అవుతున్నాను. సో చూపిస్తానండి ఇప్పుడు ఏమేమి ఎసెన్షియల్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది బేబీకి అని చెప్పేసి. అండ్ హాస్పిటల్కి వెళ్ళే ముందు మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ కూడా క్లియర్ మెన్షన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను బేబీది చూపిస్తానండి, నేను ఏమేమి తీసుకెళ్తున్నానని. నేను వచ్చేసి ఒకటి 7 కేజీస్ బ్యాగ్ తీసుకెళ్తున్నానండి, 7 కేజీస్ లగేజ్. అండ్ ఒకటి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్, ఈ రెండు తీసుకెళ్తున్నాను, జస్ట్ యూస్ఫుల్ ఐటమ్స్ మాత్రమే. అదే నార్మల్ డెలివరీకి ఐ మీన్ ఎలాంటి ఇంజూస్ట్ ఇలాంటిది ఏం లేకుండా, అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోయే డెలివరీస్కి మాత్రం 2 డేస్ పడుతుంది హాస్పిటల్లో. బట్ అదే ఇంజూస్డ్ లేబర్ ఇలాంటివి ఉంటే కనుక 4 to 5 డేస్ పడుతుంది. సో నేను దానికి తగ్గట్టు నేను పెట్టుకున్నానండి. ఫస్ట్ నేను బేబీ ఎసెన్షియల్స్ చూపిస్తాను. ఫస్ట్ బేబీ పుట్టగానే వాళ్ళు బేబీకి మొత్తం క్లీన్ చేసేసి బ్లాంకెట్ తోటి స్వాడల్ చేస్తారండి, అంటే మొత్తం బేబీకి చుట్టేస్తారనమాట. సో దానికోసం ఒకటి బ్లాంకెట్, నేను ఇది పేర్ సెట్ తీసుకున్నానండి, దాంట్లో నాకు వచ్చేసి 4 వచ్చాయి మొత్తము, నేనైతే 2 తీసుకెళ్తున్నాను. ఇదొకటి, మొత్తం పుట్టగానే మొత్తం క్లీన్ చేసేసి బేబీకి చుట్టేస్తారు కదా, సో ఇది ఇంకొకటి అనమాట. ఇదైతే వాష్ చేసిందండి, పింక్ కలర్, బేబీ గర్ల్ కదా పింక్, అదే బేబీ బాయ్ అయితే బ్లూ తీసుకునేవాన్నేమో, సో పింక్ ఇదైతే వాష్ చేసింది. ఇదొకటి అండ్ ఇదొకటి బ్రింజాల్ కలర్. సో బేబీకి ఫస్ట్ క్లీన్ చేయగానే స్వాడిల్ చేయడానికి అన్నమాట 2 బ్లాంకెట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైపర్స్ అండి, బేబీకి డైపర్స్ వేస్తారు కదా, న్యూ బోర్న్ బేబీ డైపర్స్. సో వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం క్యారీ చేస్తే ఇంకా బెటర్ అండి. వాళ్ళు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా మనది పెడితే ఇంకా బెటర్, ఎందుకంటే మన సేఫ్ సైడ్ ఉంటుంది కాబట్టి. వాళ్ళది ఎప్పుడు పెడతారో, ఎలా ఎంతమంది పట్టుకుంటారో అనేది మనకి నో ఐడియా కాబట్టి. సో మనది ఇస్తే ఇంకా బెటర్, న్యూ బోర్న్ బేబీ డైపర్స్. ఇవి వచ్చేసి నేను 6-7 ఒక 20 to 25 పెట్టుకున్నానండి బ్యాగ్లో, అంటే ఒక 4 to 5 డేస్ ఉంటాం కదా, ఉండొచ్చు, ఉండే ఛాన్స్ రావచ్చు. అయినా మా హస్బెండ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, బట్ ఆల్సో చెప్పలేము ఆ టైంకి, ఒకవేళ మళ్ళీ ఇంటికి రావడం కుదరొచ్చు కుదరకపోవచ్చు కాబట్టి నేను సేఫ్ సైడ్గా ఒక 25 వరకు పెట్టుకున్నాను బేబీ, న్యూ బోర్న్ బేబీ డైపర్స్. ఇది వచ్చేసి మేము పెద్ద బాక్స్ తీసుకున్నామండి, దాని నుంచి కొన్ని నేను బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను. అన్నీ అవే బంచెస్.
ఆ తర్వాత వచ్చేసి బేబీ వైప్స్ అండి. సో మనం ఎలా పడతాలో అట్లా క్లీన్ చేయలేం కదా. బేబీ వైప్స్ ఒక ప్యాక్ పెట్టుకున్నాను నేను బ్యాగ్లో. ఇది కూడా మేము పెద్ద బాక్స్ తీసుకున్నాము. సో దాంట్లో నుంచి ఒక ప్యాక్ తీసి నేను నా లగేజ్లో పెట్టుకున్నాను. బేబీ వైప్స్ అండ్ ఇది జస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళే ఐటమ్స్ మాత్రమేనండి. ఇంట్లో కూడా ఇంకా బేబీకి ఏమేమి యూజ్ చేస్తాము, ఏంటిది ఏమేమి తీసుకున్నాము అనే ఐటమ్స్ కూడా నేను ఇంకొక నా డెలివరీ తర్వాత బ్లాగ్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి బేబీ వైప్స్. బేబీ బ్లాంకెట్స్ చూపించాను స్వాడిల్ చేయడానికి. బేబీ న్యూబర్న్ బేబీ డైపర్స్ చూపించాను. న్యూబర్న్ బేబీ వైప్స్ చూపించాను. ఆ తర్వాత వచ్చేసి బేబీకి డ్రెస్ అండి, పుట్టగానే డ్రెస్ అన్నమాట. చూపించాను కదా నేను లాస్ట్ బ్లాగ్లో, ద ప్రిన్సెస్ హ్యాస్ అరైవ్డ్. ఇది షర్ట్, క్యూట్ క్యూట్ ఉన్నాయి కదా, క్యూట్ పాయింట్. బేబీ క్యాప్ అండ్ బ్యాండ్. సో ఇదంతా సెట్ అన్నమాట, చూపిస్తా. సెట్ ఇది పుట్టగానే వేయడానికి, బేబీ హ్యాస్ అరైవ్డ్. సో నాకు ఇందులో కలర్స్ కూడా ఉండే, బట్ ఇది కొంచెం క్యూట్గా అనిపించిందని తీసుకున్నాను. సో ఇదొకటి పుట్టగానే వేయడానికి. ఆ తర్వాత నేను మళ్ళీ చెప్పాను కదా 3 to 4 days ఉండొచ్చు అనేసి. సో అందుకనేసి ఇది ఇంకొక షర్ట్ అండి, క్యూట్ క్యూట్ స్మాల్ స్మాల్ డ్రెస్. సో నేను ఆల్మోస్ట్ పింకే తీసుకున్నాను. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఆల్మోస్ట్ పింకే తీసుకున్నానండి, పాప బేబీ గర్ల్ కాబట్టి. సో ఇదొకటి అండ్ అనదర్ క్యూట్ డ్రెస్. అదన్నమాట 3 pairs. అండ్ వాటి మీద వచ్చేసి వాళ్ళు వాళ్ళు క్యాప్ పెడతారు, బట్ అంతా క్లీన్ చేశాక మా క్యాప్ పెడతాము. క్యూట్ క్యాప్. ఇది కూడా వచ్చేసి నేను సెట్ తీసుకున్నానండి. సెట్లో వచ్చేసి 4 to 5 వచ్చాయి అనుకుంటా పేర్స్. పింక్ కలర్ బాగుంది కదా క్యాప్. బ్యాండ్ పెడతారు కదా పిల్లలకి, పింక్ కలర్. స్మాల్ బుటీస్, స్మాల్ బుటీస్ అన్నమాట. పింక్ అదే సాక్సెస్ కాళ్ళకి. అది ఇప్పుడు వింటర్ కదండి, దట్టు స్నో టైం డిసెంబర్ కదా. సో చాలా చలిగా ఉంటుంది, ఎంత కవర్ చేస్తే అంత మంచిది. నార్మల్గా సమ్మర్లో పుట్టినా కూడా అన్ని కవర్ చేస్తారు, బట్ వింటర్ కాబట్టి ఇంకెక్కువ కవర్ చేయాల్సింది వస్తుంది కాబట్టి వాళ్ళకి చలి పెట్టకుండా ఉండడానికి కోసం స్మాల్ బుటీస్. అండ్ హ్యాండ్కి గ్లౌజెస్ పింక్. గ్లౌజెస్, బుటీస్, బ్యాండ్, క్యాప్. సో ఇదైతే నేను సెట్ సెట్స్ ఏం తీసుకెళ్ళట్లేదు, అంతా 1-1 set మాత్రమే తీసుకెళ్తున్నాను. పేర్స్ అన్ని ఇక్కడే మళ్ళీ ఇంటికి వచ్చాక యూస్ చేసుకోవచ్చు. సో ఇవి సరిపోతాయి. అనవసరంగా వేస్ట్ లగేజ్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం ఎందుకు కాబట్టి. సో అవసరం ఉన్నంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ బేబీకి చలి పెట్టకుండా ఉండడం కోసం బ్లాంకెట్ ఫ్లఫీ ఫ్లఫీ చాలా స్మూత్ ఉందండి. నాకు అసలు చాలా చాలా బాగా అనిపించింది, చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. సో తనకి వామ్గా ఉండడాని కోసము బ్లాంకెట్ మొత్తం కప్
కప్పేయడానికి అనమాట, మొత్తం వేసేయడానికి. బ్లాక్ ఇట్ పింక్ కలర్ నాకైతే బాగా నచ్చేసింది. ఇది చాలా ఫ్లఫీగా ఉంది. సో వాళ్ళు ఇచ్చిన అయ్యపోయినా పర్లేదు, నేనైతే తీసుకెళ్తున్నాను. ఆల్మోస్ట్ అన్నీ యూజ్ అవుతాయి నాకు తెలిసి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పింక్ కలర్ జర్కిన్. మీదైతే నాకు భలే నచ్చిందండి, చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో బేబీ జర్కిన్ ఇది ఫుల్ ఫ్లఫీ. ఇది కూడా పిల్లలకి ఏం లేదండి, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉండకూడదు అనమాట. ఏది వేసినా కూడా వాళ్ళకి చాలా స్మూత్గా హ్యాపీగా నిద్రపోయేటట్టుగా ఉండాలని నేనైతే అనుకుంటాను. సో ఎంత స్మూత్గా ఎంత ఫ్లఫీగా తీసుకుంటే అంత బాగుంటుంది పిల్లలకి జర్కిన్ ఇది. సో ఇదండి ఇంతవరకు బేబీ ఎసెన్షియల్స్. అండ్ కార్ సీట్ ఒకటి మెయిన్ అండి, కార్ సీట్ కూడా బుక్ చేసాము. ఎందుకంటే ఇక్కడ కార్ సీట్ లేనిది పుట్టిన పిల్లల్ని బయటకి, ఐ మీన్ పేరెంట్స్కి ఇవ్వరన్నమాట. మెయిన్గా కార్ సీట్ ఖచ్చితంగా ఉండాలి. కార్ సీట్ ఉంటేనే కార్ సీట్లో పెట్టి మనకి బయట కార్ వరకు, మన కార్ వరకు వచ్చి మరీ అంత చెక్ చేసి బేబీని మనకి హ్యాండిల్ చేసి వెళ్తారనమాట అక్కడ సిస్టర్స్. సో కార్ సీట్ మేము అది బుక్ చేసాము, అది కూడా వితిన్ 1 or 2 డేస్లో వచ్చేస్తుంది. సో ఇదండి బేబీ ఎసెన్షియల్స్ బేబీకి మాత్రమే, దట్ 2-3 to 4 డేస్ కోసం అనమాట. ఒకవేళ ఈ నేను పెట్టుకున్న ఈ 3 pairs డ్రెస్సెస్ కూడా అయిపోయింది, మేము ఇంకెక్కువ ఉండాల్సి వస్తే మాత్రం హాస్పిటల్లో మళ్ళీ మా హస్బెండ్ వచ్చి మళ్ళీ తీసుకొని వస్తారు బేబీకి కావాల్సిన డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ. సో అంతే అండి. బేబీకి స్వాడిల్ చేయడానికి బ్లాంకెట్స్ తీసుకున్నాను, అండ్ డైపర్స్, న్యూబోర్న్ బేబీ డైపర్స్, న్యూబోర్న్ బేబీ వైప్స్, అండ్ 3 pairs ఆఫ్ డ్రెస్సెస్, హెయిర్ బ్యాండ్స్, బుటీస్, సాక్సెస్, 1 పెద్ద బ్లాంకెట్ ఫ్లఫీది, అండ్ ఒక జర్కిన్ స్వెటర్, వింటర్ వేర్ స్వెటర్ అనమాట. సో ఇంతే అండి బేబీకి ఇక్కడ వరకే అవసరం ఉంటుంది. అండ్ దే బేబీకి స్నానం ఇప్పుడప్పుడే చేయించాం కాబట్టి మేము ఒకవేళ ఇంటికి వచ్చాక కూడా చెప్పాను కదా బేబీకి ఏమేమి కావాలి ఇంకా ఎసెన్షియల్స్ అనేది, అన్ని నేను మళ్ళీ నెక్స్ట్ నా డెలివరీ తర్వాత మీకు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో దాట్ మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. నేను ఇప్పుడు తీసుకునే అంతా కూడా అమెజాన్లో తీసుకునేవేనండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రము అమెజాన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఇండియాలోనే కాదు, అమెరికాలోనే కాదు, ఎక్కడైనా సరే అమెజాన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనకి అమెజాన్లో ఖచ్చితంగా దొరుకుతుందండి. సో ఇప్పుడు ఏమంటారు చలికాలము తట్టు, అండ్ న్యూ ఇయర్కి కూడా ఆఫర్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను అయితే. ఇక్కడ థ్యాంక్స్ గివింగ్, బ్లాక్ డేకి ఆఫర్స్ ఉంటాయండి. సో దట్ అట్లాంటి టైంలో డ్రెస్సెసే కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్సే కానీ కొనుక్కుంటూ ఉంటారు. మరి చూడండి, మనకి ఇండియాలో అలాంటివి ఉండకపోవచ్చు, బట్ న్యూ ఇయర్ అని, సంక్రాంతి అని, క్రిస్మస్ అని ఇట్లా పెట్టేసి మనకి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అలా ట్రై చేసి చూడండి, ఒకవేళ అలా వేయకపోయినా సరే ఇక మనకి తప్పనిసరిగా కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి, తప్పదు కాబట్టి కొనుక్కోండి. బట్ నేను ఇప్పుడు ఇవి తీసుకునే ఎసెన్షియల్స్ అంతా కూడా నేను అమెజాన్లో తీసుకునేవేనండి. సో ఇంతేనండి బేబీ ఎసెన్షియల్స్. ఇది ఎంతవరకు బేబీది. అండ్ నా వరకు వచ్చేసి నాకు మా హస్బెండ్కి నేను డ్రెస్సెస్ పెట్టుకున్నాను. ఆబ్వియస్లీ టవల్స్ నాకు మా హస్బెండ్కి, అండ్ నేను 3 pairs డ్రెస్సెస్ పెట్టుకున్నానండి. షర్ట్స్ అన్నీ కొత్తవే. సో 3 pairs డ్రెస్సెస్. సో నాకు 3 pairs పెట్టుకున్నాను, మా హస్బెండ్ కూడా 3 pairs పెట్టుకున్నాను. ఒకవేళ అప్ అండ్ డౌన్ చేసే ఛాన్స్ లేకపోయినా సరే మాకు ఇది యూస్ఫుల్ అవుతుంది. అప్ అండ్ డౌన్ చేసే ఛాన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు కాబట్టి, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయదు కాబట్టి నేను ఇవి పెట్టేసుకున్నాను. బ్లాంకెట్స్ పెట్టుకున్నాను, డ్రెస్సెస్ పెట్టుకున్నాను. డ్రెస్సెస్ అయితే నేను అన్నీ ఏం చూపించదలుచుకోలేదు. సో చూపించాల్సింది కూడా ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ మెయిన్ బేబీ ఎసెన్షియల్సే కాబట్టి. సో మీరు హాస్పిటల్ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అనే దాన్ని బట్టి మీరు డ్రెస్సెస్ ప్యాక్ చేసుకుంటే బెటర్. నేనైతే 3 pairs ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను నాకు మా హస్బెండ్కి, అండ్ 2 towels పెట్టుకున్నాను. అండ్
మదర్కి యూజ్ అయ్యేది ఒకటే ఒకటండి, దట్టు మెటర్నిటీ ప్యాడ్స్. మెటర్నిటీ ప్యాడ్స్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో కాబట్టి మదర్స్ మీరందరూ మెటర్నిటీ ప్యాడ్స్ ఖచ్చితంగా కొనుక్కొని తీసుకెళ్ళండి. ఒకవేళ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్లేదు, ఇది మాత్రం ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది మెటర్నిటీ ప్యాడ్స్. ఒకవేళ మెటర్నిటీ ప్యాడ్స్ అంటే ఏంటో తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, మీకు ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. నేనైతే డీటెయిల్ క్లియర్గా నేను మెన్షన్ చేయదలుచుకోలేదు, నాకు అలా నచ్చకూడదు నచ్చదండి. సో చాలామంది అంటే ఎంత అసలు అంటే చెప్పాలన్న అవసరం లేదు, బట్ చెప్తున్నా చాలామంది ఫ్రీగా అంత క్లియర్గా చెప్తారు, అంత అంటే ఎవరైనా ఏమని అనుకుంటారా ఏమనుకోరా అనేది నాకైతే తెలీదు. బట్ నా వరకైతే నాకు అంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నేను మెన్షన్ చేస్తున్నాను. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది మెటర్నిటీ ప్యాడ్స్ అంటే ఏంటో. నాకు తెలిసి అయితే చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్కి. సో డెఫినెట్గా డెలివరీ తర్వాత మీకు మెటర్నిటీ ప్యాడ్స్తో యూస్ ఉంటుంది, కాబట్టి మెటర్నిటీ ప్యాడ్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మదర్కి యూస్ అయ్యేది ఇది ఒక్కటే మెయిన్ ఐటమ్. ఆ తర్వాత నేను జిప్ లాక్స్లో పెట్టుకున్నానండి, ఎలా పడితే అలా పెట్టకూడదు కదని. సో ఒక శానిటైజర్ పెట్టుకున్నాను, నాకు అక్కడ మాకు యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఇక్కడ కాటన్ బాల్స్ పెట్టుకున్నాను, అంటే నాకు నా చెవులు పెట్టుకోవడానికి లేకపోతే ఫేస్ కోసమైనా సరే యూజ్ అవుతుంది. అండ్ మౌత్కి గ్లౌ ఏమంటారు మాస్క్ పెట్టి తీసుకున్నాను, ఒక 7 to 8 మాస్క్. అండ్ గ్లౌజెస్ తీసుకున్నాను, గ్లౌజెస్ అండ్ రబ్బర్ బ్యాండ్స్, ఐటెక్స్. నేనేమి మేకప్ వేయను కాబట్టి నాకు మేకప్ ఐటమ్స్ అవసరం లేదు. సో రబ్బర్ బ్యాండ్స్, బిందీ ఇలాంటి చిన్న చిన్న మనకి అవసరం ఉన్న ఎసెన్షియల్స్ పెట్టుకున్నానండి. ఇది ఒకటి. అండ్ ఇందులో వచ్చేసి కోమ్, బ్రషెస్ నాకు మా హస్బెండ్కి, సోప్, కోల్గేట్ బ్రష్ చేయడానికి. సో ఇవన్నీ కూడా నేను కొత్తగా పెట్టుకున్నానండి, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, బట్ నేను ఇవన్నీ మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాను. వాడినవి తీసుకెళ్తే బాగుండవు కదా, సో అందుకని కొత్తవి. అండ్ ఫేస్ క్రీమ్స్ అండి, నేను ఫేస్ క్రీమ్స్ అంటే ఏది పెట్టను, జస్ట్ ఫేస్ వాష్ చేసి ఒక లోషన్ పెడతాను, జస్ట్ అవి రెండు మాత్రమే పెట్టుకుంటాను. ఇప్పుడు అది ఇంకా పెట్టుకోలేదు, ఎందుకంటే నేను వెళ్ళే ముందు పెట్టుకుంటాను. ప్రెజెంట్ నేను యూస్ చేస్తాను కాబట్టి అది ఇంకా నేను బ్యాగ్లో పెట్టుకోలేదు. సో ఇంతేనండి, మదర్స్కి యూజ్ అయ్యేది ఏంటంటే డైలీ మీరు వేసుకునే మేకప్లే కానీ, వేసుకుంటారు కదా మేకప్లే కానీ, బొట్టే కానీ, కాటుకునే కానీ, పౌడరే కానీ, లిప్స్టికే కానీ, రబ్బర్ బ్యాండ్సే కానీ, ఏదైనా సరే పెట్టుకోండి. కమ్మలు అంటే ఇయర్ రింగ్స్ ఏవైనా సరే పెట్టుకోండి, మీకు యూజ్ అయ్యేటివి. అండ్ ప్యాడ్స్ ఒకటి చెప్పాను కదా, అది యూజ్ ఖచ్చితంగా 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 మీకు అవసరం అండి. నార్మల్ డెలివరీ వాళ్ళకి, అదే సీ సెక్షన్ వాళ్ళకి అవసరమే లేదు, నార్మల్ డెలివరీ వాళ్ళకి అయితే ఖచ్చితంగా అవసరము మెటర్నిటీ ప్యాడ్స్ ఖచ్చితంగా మీతో తీసుకెళ్ళండి. అండ్ వ్యాలెట్, నా వ్యాలెట్లో కార్డ్స్ ఉన్నాయి అండ్ నా పాస్పోర్ట్ ఉందండి. సో ఇది ఖచ్చితంగా నేను ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడల్లా నేను క్యారీ చేస్తాను, ఎప్పుడు చెప్పలేము యూజ్ అవ్వచ్చు. సో అందుకని నా వ్యాలెట్. అండ్ ఒక పెన్, పేపర్ చిన్న బుక్ కూడా పెట్టుకున్నాను అన్నమాట, ఏమో చెప్పలేము అవసరం ఉండొచ్చు కదా. సో అందుకని అంతేనండి. అండ్ ఇంకా జెంట్స్కి ఏముంటాయి, ఓన్లీ బట్టలే కాబట్టి, క్లాత్సే కాబట్టి వాళ్ళకు కూడా ఒక 3 to 4 పేర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు మీ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందనే ఐడియా బట్టి, దాన్ని బట్టి ప్రిప్లాన్డ్గా మీరు మీ బట్టలు పెట్టుకోవడం చాలా మంచిదండి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని పెట్టేసుకున్నాను, నేను ఏది కూడా మిస్ అవ్వలేదు. సో ఇదేనండి, యూజ్ అయ్యేవైతే ఇంతే. నార్మల్గా అయితే హాస్పిటల్ వాళ్ళు మనకి అన్ని ఎసెన్షియల్స్ ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం అని ఐ మీన్ ఇస్తారు, బట్ ఈసారి ఈ టైంలో మాత్రం ఇస్తారో లేదో నాకైతే అంత ఐడియా లేదు. అంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్ చెప్పారనమాట, వాళ్ళు అంత ఇవ్వట్లేదు క్యారీ చేయని, బట్ వాళ్ళు ఇచ్చినా అయ్యకపోయినా నేను ఖచ్చితంగా క్యారీ చేస్తాను. సో ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ కంటే మన ఐటమ్స్ మనము యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ కదా ఈ టైంలో, అందుకని. సో ఇంతకంటే నేను ఎక్కువ ఏం తీసుకెళ్ళట్లేదు, బేబీ కూడా ఎక్కువ చూపించలేదు, అవన్నీ కూడా
మనం ఉండని రోజులో మనం వాడే ఐటమ్స్ మాత్రమే. అండ్ ఇంటికి వచ్చాక బేబీకి ఏమేమి లోషన్స్ యూస్ చేస్తున్నాము, ఏం వాడుతున్నాము, సో అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను నా డెలివరీ బ్లాగ్ తర్వాత. సో ఇది అయిపోయిందండి హాస్పిటల్ బ్యాగ్, నేనేమి ప్యాక్ చేసుకున్నాను ఏంటి అనేసి. సో నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి నేను ఏమేమి తింటున్నాను, ఈ టైంలో క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో నేను ఏమేమి తింటున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నా ఫుల్ డే బ్లాగ్గా. షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, సో ఎందుకంటే నా డ్యూటీ టూ దగ్గరికి వస్తుంది కాబట్టి చెప్పలేము. అండ్ నా డెలివరీ బ్లాగ్ కూడా చూపిస్తాను. డెలివరీ బ్లాగ్ అంటే మీరు ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిస్తానండి, అంతకంటే ఎక్కువ ఏం చూపించను. సో నా లిమిట్స్ నాకు ఉంటాయి కదా, సో అందుకనేసి మీకు ఐడియా రావడం కోసము, ఇక్కడ ఎలా ఉంటుందో మీకు తెలియడం కోసము నేను అన్ని ఇట్లా ప్లాన్ వేసుకున్నానమాట చూపించడం కోసము. సో నెక్స్ట్ వ్లాగ్తో మీ అందరితో మీట్ అవుతాను, వీడియో కాదు, ఎందుకంటే ఇప్పటి వరకు నేను అన్ని మీ అందరితో షేర్ చేసేసుకున్నాను అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్తో మీ అందరితో మీట్ అవుతాను. అండ్ నా ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఒక్కరికి హెల్ప్ఫుల్ అయినా చాలండి, ఇండియాలో ఉన్న వాళ్ళకైనా సరే ఎక్కడ ఉన్న వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఇవే క్యారీ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాబట్టి సో వాళ్ళకైతే ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చు. సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. అంటే కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బై బై.